హాయ్ ఇంటర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు, అన్న ఫలితాలు కరెక్ట్గా ఏ రోజు ఏ టైంకి వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఫలితాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. రీసెంట్గా ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ అప్డేట్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీ బ్రదర్ సాయినాథ్. ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్ అనేవి వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను. మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ మీ డౌటు, రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, ఏ టైంకి రాబోతున్నాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మర్చిపోకుండా. ఈరోజు కరెక్ట్గా సోమవారం 22వ తారీఖు నాడు. సో ఖచ్చితంగా ఫలితాలు విడుదల చేయాలి 23కి, అంటే 22వ తారీఖు నాడే సంబంధిత అధికారులు ఒక ప్రకటన ద్వారా విడుదల చేస్తారు. ఫలితాలు ఏ టైంకి విడుదల చేయబోతున్నాం, ఏ వెబ్సైట్లో విడుదల చేయబోతున్నాం, సో తప్పులు దొరికితే ఏ నెంబర్లని సంప్రదించాలి, జరగబోయే ప్రాసెస్ ఏంటిది అనేది. కాబట్టి రేపు 23వ తారీఖు నాడు ఫలితాలు లేవు కాబట్టి ఈరోజు మనకి ఎలాంటి స్టేట్మెంట్ లేదు. సో 24వ నాడు ఖచ్చితంగా ఫలితాలు ఉండబోతున్నాయి. ఈరోజు సాయంత్రం కల్లా ఇంటర్ బోర్డు ఒక అప్డేట్ తీసుకురాబోతుంది, లేదంటే 23వ నాడు ఫలితాలకి సంబంధించిన స్టేట్మెంట్ అన్న ఉండబోయే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా 24వ తారీఖు నాడు ఇంటర్మీడియట్ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అది ఉదయం 11 గంటలకి లేదా సాయంత్రం 2 గంటల నుండి 3 గంటల మధ్యలో ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనకి విద్యాశాఖ మంత్రి లేరు, అలాగే సీఎం చేతుల ఆధ్వర్యంలో నడవబోతుంది, వారి ఆదేశాలు ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఇంటర్మ్ బోర్డు కూడా ఎలాంటి తప్పులు దొరలొద్దని చెప్పేసి ఇప్పటికే మరుసటికి అంటే ముందు వెనకాల చూసుకొని డీకోడింగ్ కావచ్చు, ట్రయల్ రన్స్ కావచ్చు, తప్పులు దొరలొద్దని ఆలోచనతో చాలా పకడ్బందీగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రెడీగా ఉంది అని చెప్పేసి కూడా కొన్ని న్యూస్ పేపర్లలో చూసాం. కాబట్టి ఫలితాలు 23, 24వ తేదీలలో రాబోతున్నాయి. మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందనేది అనుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు అంటే, చాలామంది 22కే ఉన్నాయి అంటే ఈరోజే ఉన్నాయని అనుకుంటున్నారు. సో దీనిపై స్పష్టత ఉందనేది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మాత్రం మీకు తెలియజేస్తుంటాను. టీఎస్బీఐఈ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవాలి. రాబోయే వీడియోలలో కూడా ఫలితాలు ఏ విధంగా చూసుకోవాలనే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.